నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. చార్లీస్ చాప్లిన్, ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు ప్రపంచంలో. ఏ దేశంలో అయినా సరే ఇతని పేరు సుపరిచితం. ఒక గొప్ప నటుడు, మాటలు మాట్లాడుకోకుండా కేవలం తన నటనతో జనాలను నవ్వించేటువంటి వ్యక్తి. అసలు ఇలాంటి నటుడు నా భూతో నా భవిష్యత్తు రాడు రాబోడు, చాలా కష్టపడి పైకి పడి ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చినవాడు. మరి అతను ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే ప్రపంచానికి. ఏంటి అసలు ఆ స్టేట్మెంట్స్? ఏంటి అవి జనాలకు ఉపయోగపడేటివే కాదంటే ఏం చెప్తారు? మనకి ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు, మాకు నవ్వడం యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం, నవ్వించగలడం యోగ్యం అని మన తెలుగులో మన పెద్దలు మనకు చెబితే మనం విన్నాం. కానీ చార్లీ చాప్లిన్ గారు మహానుభావుడని మాత్రం నేను చెప్పగలను. తన ముఖంలో నవ్వు లేకుండా తన ఎక్స్ప్రెషన్ తోటి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి నరులందరినీ అలరించినటువంటి గొప్ప వ్యక్తి చార్లీ చాప్లిన్ గారు. ఆయన మూవీస్ చూస్తుంటే నవ్వకుండా ఎవ్వరూ ఉండలేరు. కానీ ఆయన నవ్వులో ఆయన 88 సంవత్సరాలు భూమండలం మీద నడయాడి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ ప్రజలకు చాలా అవసరమైనవి కూడాను. మానసిక రోగిస్తులకి, ప్రశాంతంగా జీవించాలనుకున్న వాళ్ళకి, కోరికలు గుర్రాలై పరిగెత్తుతున్న వాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడితే ఆ 4 స్టేట్మెంట్స్ నేను చెప్తా. 1, ఆయన చెప్పిన స్టేట్మెంట్ నెంబర్ 1, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, మన సమస్యలు కూడా అంతే. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. షణ్ముఖు, నాకే వచ్చినాయి ఏడస్తా కూర్చుంటే కుదరదు. ఎంత గొప్ప స్టేట్మెంటు! ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అంటే దాని అర్థం అన్నీ అశాశ్వతమైనవి. సమస్యలు కూడా అంతే, సమస్యలు కూడా వచ్చిపోతుంటాయి. తర్వాత 2 స్టేట్మెంట్, ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అంటే షణ్ముఖు, నేను వర్షంలో నడవటానికి ఇష్టపడతాను ఎందుకంటే నా కన్నీళ్ళు ఎవరు చూడకూడదు అని. అంటే దుఃఖంతో ఏడుస్తున్నప్పుడు తన దుఃఖాన్ని కూడా పక్కన వాళ్ళకి తెలియకుండా ఉండటానికి, వర్షపు నీళ్ళు నడుస్తున్నాడు అనుకో కన్నీళ్ళు అవ్వపడవు కదా. అందుకని చార్లీ చాప్లిన్ ఏం చెప్పాడంటే, నేను వర్షంలో నడవటానికి ఇష్టపడతాను ఎందుకంటే నా కన్నీళ్ళు ఎవరు చూడకూడదు. ఇది 2nd స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ చెప్పాడు, జీవితంలో అత్యంత వృధా అయిన రోజు, బాగా గుర్తుపెట్టుకోవాలా, జీవితంలో అత్యంత వృధా అయిన రోజు మనం నవ్వని రోజు. రోజు నవ్వుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారని దాని అర్థం. జీవితంలో అత్యంత వృధా అయిన రోజు ఏంటంటే మనం నవ్వకుండా ఉండటం, దాన్ని వృధా అయిన రోజుగా ఆయన చెప్పాడు. నవ్వడం వల్ల ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది, స్ట్రెస్ తగ్గిపోయి హ్యాపీగా హెల్తీగా ఉంటాం. ఇది 3rd స్టేట్మెంటు. ద వాల్యుబుల్ ఆఫ్ 4th స్టేట్మెంటు చాలా వాల్యుబుల్ అయింది. ప్రపంచంలో 6 ఉత్తమమైన వైద్యులు ఉన్నారు, మనం చూస్తున్నటువంటి డాక్టర్లు కదా ఆయన చెప్పింది. ప్రపంచంలో ప్రతినిత్యం అందరికీ ఉపయోగపడే 6 వైద్యులు ఉన్నారని చెప్పాడు. ఎంతమంది? 6 వైద్యులు. ఆ వైద్యులు ఎవరంటే, 1, సూర్య భగవానుడు, సూర్యకాంతి, సూర్యశక్తి. 1, సూర్య భగవానుడు. 2, విశ్రాంతి. 3, వ్యాయామం. 4, డైట్. 5, ఆత్మగౌరవం. 6, ఫ్రెండ్స్, మిత్రులు. ఏంటి 6 ఉత్తమమైన వైద్యులు? వాటి వివరాలు కూడా ఆయన చెప్పాడు. మనం తెలుసుకుంటే తెలుసద్ది, సూర్యకాంతి లేకుండా ఏ జీవరాశి అయినా బతకగలదా, మనగలదా? పెరుగుదల ఉండదు కదా. అందువల్ల సూర్యకాంతి అనేది చాలా అవసరం. ఉత్తమమైనటువంటి వైద్యుడు ఆయన, మొట్టమొదటి వైద్యుడు ప్రపంచానికి. తర్వాత విశ్రాంతి, మనిషికి విశ్రాంతి కూడా అవసరమని చెప్పాడు. తర్వాత వ్యాయామం, ప్రతిరోజు మనిషి వ్యాయామం చేయాలని చెప్పాడు. మనం యోగా అంటాం కదా, అట్లా వ్యాయామం చేయమన్నాడు. తర్వాత డైట్, అంటే మనం తినే ఆహారం
ఏది తినాలో ఏమి తినకూడదో తెలుసుకొని తినమన్నాడు. వ్యర్థాలని పారేయమనడు, ఉపయోగమైన పదార్థాలు తినమనడు. ఇది డైట్. తర్వాత ఆత్మగౌరవం అంటే తెలుగుదేశం పార్టీ దేంతో పుట్టింది? ఆత్మగౌరవం నినాదంతోనే పుట్టింది కదా. ఆత్మగౌరవంతో మనిషి బతకపోతే చచ్చిపోవాలని తెలుగుదేశం జెండా పుట్టిందే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం కదా. అట్లాగే తెలంగాణ ఉద్యమం కూడా ఆత్మగౌరవంలో నుంచి పుట్టింది కదా. అర్థమవుతుందా? ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్ చెప్పాడు. తర్వాత ఫ్రెండ్స్ అంటే మంచి మిత్రులను కూడా సంపాదించుకోండి. కష్టకాలంలో అవసరం ఉన్నప్పుడు ఎవరు చూసినా చూడకపోయినా మంచి మిత్రులు మాత్రం బంధువులు. బంధువులు సంపద ఉన్నప్పుడు కుప్పల తెప్పల వల్లే కప్పల వల్లే బెకబెకమంటూ మన చెంతకు వస్తారు షణ్ముకు. కాకపోతే మంచి మిత్రులు, మంచి మిత్రులు అంటే దోమన పోయిన వాళ్ళ ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? మన మన ఇంట్లో తల్లిదండ్రులకి భార్యకి చెప్పని రహస్యాన్ని కూడా మిత్రుడికి చెప్తాం. వాడు సీక్రెసెన్సీ మెయింటైన్ చేసేవాడు కావాల. దోమన పోయిన వాళ్ళ ఫ్రెండ్ కాదు. మనకి కష్టంలోను సుఖంలోను మంచిలోను చెడులోను చివరదాకా మనతో తోడు నీడై ఉండేటటువంటి వాడే స్నేహితుడు. మిగతా వాళ్ళందరూ పరిచయస్తులు. ఈ నా మాటలు కాదు, చార్లీ చాప్లిన్ గారు చెప్పిన మాట. మనం పై వాటిని మన జీవితంలో అన్ని దశల్లో ఉంచుకుంటే ఆరోగ్యమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు అని చార్లీ చాప్లిన్ గారు అన్నారు. సరే, ఇప్పుడు అందం ఎక్కడ పడితే మనకి దేవుడు అందం? చంద్రుని చూస్తే దేవుడు యొక్క అందాన్ని మనం చూసినట్టే. చంద్రుడు ఎంత అందంగా ఉంటాడు పున్నమి చంద్రుడు? దేవుడు అంత అందంగా ఉంటాడు. సూర్యుని చూస్తే మనకి శక్తి అనేది తెలుసు. సూర్యకాంతికి మిట్ట మధ్యాహ్నం నిలబడి ఎదురుగా పారిపోవు నువ్వు. ఏదో ఒక చెట్టు నడకో ఏసీ రూమ్లోకి పారిపోతావా లేదా? అంటే ఆ సూర్యకిరణాలు మన నెత్తిన మన శరీరానికి గుచ్చుకుంటే తెలుస్తుంది సూర్యుడికి శక్తి ఉంది అనే సంగతి. సూర్యుని చూస్తే భయపడి పారిపోతూ ఉంటాం కదా, శక్తి ఉందని మనకు తెలుస్తుంది. తర్వాత మనం మనుషులం కదా, ప్రతి ఒక్కరు అర్థంలో చూసుకోకుండా ఉంటారా రోజా? లేపనాలు పూసుకోవడానికి, మన సొగసు చూసుకోవడానికి. అర్థంలో మనం చూసుకుంటే మన ముఖాన్ని మనం సృష్టి మనకు కనిపిస్తుంది. దేవుడు యొక్క అత్యున్నతమైన సృష్టి మనకే కనిపిస్తుంది. ఎవరు సృష్టించారు మనల్ని? భగవంతుడే కదా. మనం అర్థంలో చూసుకుంటే భగవంతుడు యొక్క అత్యున్నతమైన సృష్టి మనకు అవపడద్ది. తర్వాత మనం ఏం చేస్తాం? యాత్రలు చేస్తాం. యాత్రలు టూరిస్టులు పర్యాటక శాఖ అంటాం కదా. ఒక దేశాన్నించి ఇంకో దేశాన్ని ఇంకో దేశం తిరిగి 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 అలసిపోయి చివరికి ఏం పోతాం? స్వర్గస్థులం అయిపోతాం కదా. అలాగే ఈ భూమండలం మీదకి మనం టూరిస్టులలాగా వచ్చాము. కొంతకాలం ప్రయాణం చేస్తాం, తర్వాత కైవల్యం చెంది పైకి వెళ్ళిపోతాం. అందుకని పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు, దేవుణ్ణి నమ్మండి, జీవితాన్ని ఆస్వాదించండి. దేవుణ్ణి నమ్మండి, జీవితాన్ని ఆనందించండి. జీవితం ఒక ప్రయాణం మాత్రమే. జీవితం ఒక ప్రయాణం మాత్రమే. అట్లాంటి విషయాలు చార్లీ చాప్లిన్ ఎంతో అద్భుతంగా చెప్పున్నాడు. ఇవన్నీ నాకు చెప్పాలనిపించి మన తెలుగు ప్రజలకు వినిపించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది షణ్ముఖు కథ. చార్లీ చాప్లిన్ గారు చెప్పిన ముచ్చట్లు మాట నేను మీ దృష్టికి తెచ్చినాను. ఇది మన తెలుగు ప్రజలందరూ తెలుసుకొని ఆచరిస్తారని ఒక చిన్న ఆశ నాలో మెదిలింది. చెప్పాలనుకున్నది చెప్పిన. సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత, తమసో మా జ్యోతిర్గమయ. జై హింద్.